अब आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। आपसे निवेदन है कि द्वार खुलने के बाद कृपया विंडो शेड्स बंद कर दें और एयर वेंट्स खोल दें। आप अपनी सीट पॉकेट ठीक से देखें ताकि आपका कोई हाय अंदर की नमस्ते कंटिन्यूशन लागे के निना मन पोर्टब्लेयर दिगेदा चूसा कदमी पोर्टब्लेयर एयरपोर्ट मिलिट्री वाल अंदव अगर फोटोस अं वीडियो फुली रिस्ट्रिक्टेड अंदव नैन एयरपोर्ट बैठ नीचे चूपान एयरपोर्ट नेम वी सावरकर एयरपोर्ट अटी मैं दिगी दिग्ने मे पैकेज ड्रैवर काल वाँ सो रेडी उन्माक मोतम सिक्स सीटर ఇన్నోవానే ఇచ్చారు ఫుల్ ఏసీ వెహికల్ అన్నమాట ఎక్కడైపోయినా మనకు అదేను తనే కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తూ కాల్ చేసి చెప్పేస్తున్నాడు అలాగ మిమ్మల్ని పికప్ చేసుకొని మాకు అలాట్ చేసిన రూమ్కి బయలుదేరేసాము హోటల్ ఐలాండర్ ఇన్ అన్నమాట మా హోటల్ వచ్చి చాలా బాగుండిందండి 3-స్టార్ హోటల్ అది అకామిడేషన్ కూడా వాళ్ళు ఇచ్చింది అక్కడ ఫుడ్ అంతా కూడా చాలా బాగుండింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు కాంప్లిమెంటరీగా కూడా ఇస్తున్నారు మేము వెళ్ళిన రోజు ఆలు పరాతా ఇచ్చారనమాట చాలా బాగా చేస్తున్నారు టేస్ట్ కూడా చాలా బాగుండింది ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి హిందీ అండి మస్ట్గా అందరూ మాట్లాడుతున్నారనమాట స్పోకెన్ లాంగ్వేజ్ అక్కడి నుంచి మేము కరెక్ట్గా 12 కల్లా వచ్చి మమ్మల్ని మళ్ళీ పికప్ చేసుకొని లంచ్కి తీసుకెళ్ళిపోయాడు ఎందుకంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి కరెక్ట్గా 12కి మనం బయలుదేరుతామని చెప్పేసి వెళ్ళాడనమాట డ్రైవరు సో ఆఫ్టర్నూన్ మేము మళ్ళీ అక్కడ సౌత్ ఇండియన్ హోటల్ ఒకటి తనే తీసుకెళ్ళారనమాట భోంచేసుకొని సైడ్ సీన్ కి బయలుదేరేసామండి ఫస్ట్ బీచ్ తర్వాత సెల్లార్ జైల్ ఆ తర్వాత లైట్ అండ్ సౌండ్ షో అనమాట అవే అని చెప్పాడు ఆ రోజు మాకు ప్యాకేజ్లో ఉండేది బడి నుంచి నేరుగా మేము భోంచేసుకున్న తర్వాత ఇంకా సైడ్ సీన్కి బయలుదేరేసాము అప్పటికే ఫుల్ క్లౌడీగా ఉన్నట్టు అనిపించిందండి ఎక్కడ వర్షం పడుతుంది అనుకుంటున్నాము బట్ మేమైతే బీచ్కి వెళ్ళేదాకా వర్షం అయితే పడలేదు మొత్తం ఊరంతా కూడా మనకి జస్ట్ సముద్రాన్ని ఆనుకొని ఉంటుందన్నమాట కార్బిన్స్ కోవ్ బీచ్ అనమాట బీచ్ నేమ్ వచ్చి అక్కడికి వెళ్ళేప్పటికే మేము ఇంకా పిల్లలు సైట్ సీయింగ్ అయితే చాలా బాగుండిందండి క్లౌడీగా సముద్రం దగ్గర అంతా గేమ్స్ కూడా ఉన్నాయి వాటర్ గేమ్స్ బట్ మాకు అలాట్ చేసింది హ్యావ్లాక్లో అనమాట అందువల్ల మేము అక్కడ ఏం చేయలేదు పిల్లలందరూ ఇంకా నిల్చుకొని రకరకాల ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు నేను మా వారు కూడా చక్కగా ఫోటోలు తీసుకున్నాము కొంచెంసేపు ఉండేపటికి అక్కడ మంచి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎక్కడ తలచిపోతాం అనుకుని మేము ఒక జస్ట్ ఒక 1 అవర్ ఉండి రిటర్న్ అయిపోయామన్నమాట అంటే 12కి బయలుదేరాం కదా ఒక 2-2:30 కల్లా మేము రిటర్న్ అయిపోయాము ఆ బీచ్లో మీరు చూసారంటే ఈ మాదిరి పెబుల్స్ అని ఎంత న్యాచురల్గా ఉన్నాయో అసలు సముద్రంలోంచి కొట్టుకొచ్చేసినమాట చూడడానికే చాలా వెరైటీగా డిఫరెంట్గా అనిపించాయండి అందుకే నేను వీటిని కూడా కవర్ చేశాను మొత్తం బీచ్ అంతా కూడా మీకు అక్కడక్కడ పడుతూ ఉండేనమాట ఇంకొకటి ఏంటంటే స్పెషల్ అండమాన్లో కొబ్బరి నీళ్ళు అండి మనకి ఎక్కడ కావాలన్నా ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి అనమాట పెద్ద టెంకాయ మనకి జస్ట్ 50-40 రూపీస్కి ఇస్తున్నారు ప్లస్ దండిగా నీళ్ళు ఉంటాయి చాలా పెద్ద కాయలు అమ్ముతున్నారు మేము ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తాగామన్నమాట కొబ్బరి నీళ్ళని ఇక్కడ చూసారా 1943 ఫస్ట్ ట్రైకలర్ హోస్టింగ్ ఇన్ ఇండియా అంటే మన నేషనల్ ఫ్లాగ్ని ఇక్కడ హోస్ట్ చేశారనమాట వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ ఇన్ అండమాన్ అని చెప్పారు ఇక్కడ ఇది ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసి మేరుగా మేము సెల్యార్ జైలుకి వెళ్ళిపోయాయి అనమాట అంతా జస్ట్ 5-10 మినిట్స్ జర్నీ అంతా చాలా చిన్న ఐలాండే కదా అది పోర్ట్ బ్లెయిర్లో పక్కపక్కనే ఉన్నాయన్నమాట అన్నీ సో ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి కొద్దిగా వర్షం తగ్గినట్టు అనిపించింది కరెక్ట్గా 3:34 కల్లా మళ్ళీ జైలు క్లోజ్ చేసేస్తా అని చెప్పారు లోపలికి పోవడానికి లేదన్నారు అందువల్ల మేము అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట ఇదేనండి సెల్యార్ జైలు చూసారా ఎంత పెద్దదిగా కదా చాలా బాగుండింది హిస్టారికల్గా దీనికి చాలా కథ ఉన్నదండి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను కదా మీరు అందరూ చూసే ఉంటారు చూడపోతే లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి దీనిలోకి ఎంట్రన్స్ ఫీ మాత్రం జస్ట్ పర్ హెడ్ 30 రూపీస్ అంట మేము వెళ్ళి టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాము లోపల ఒక లైట్ షో జరుగుతుందండి ఆ లైట్ షోకి మాత్రం మాకు పర్ హెడ్ 1500 రూపీస్ అంట ఒక టికెట్ అది మాత్రం మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు మా ప్యాకేజ్లో సో దానికి మేమేం కొనలేదన్నమాట అంటే మనకి టికెట్స్ నెంబర్ సీట్స్ సహా ఉంటాయన్నమాట చూడండి జైలు లోపలైతే ఎలా ఉందో నిజంగా ఈ జైలు చూస్తే నాకైతే ఫస్ట్ లాస్ట్ చూసిన తర్వాత తెలియకుండా నేను కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయండి ఎందుకంటే బిఫోర్ ఫ్రీడమ్ మన ఇండియాలో ఎంతమంది జైల్లో ఉండి కష్టపడ్డారనే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది అండ్ ఈ జైల్లో కూడా గైడ్ అవైలబిలిటీ ఉన్నదండి పర్ హెడ్ 200 రూపీస్ అడుగుతున్నారు వాళ్ళు మనకి ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మేము ఆల్రెడీ అక్కడ చెప్తుంటే వింటుండాము ఈ జైలు యొక్క కథలు వాళ్ళే చెప్పారు ఈ 3 అంతస్తులాగా ఉంటుంది జైలు దానికి ఆ పక్కన జైల్లో ఉన్న వాళ్ళకి ఈ పక్క జైల్లో ఉన్న వాళ్ళు కనపడకుండా గోడలు క్లోజ్ చేసినట్టుగా కన్స్ట్రక్షన్ చేశారంట అతను చెప్తుంటే నాకు వినింది అర్థమైందండి అదే నేను మీకు కూడా చూపిస్తున్నాను
చూడండి ఈ జైలు యొక్క ఎంట్రన్స్ ఇది తలుపులు ఓపెన్లో ఉంటాయి కానీ ఈ పక్క చూసామంటే మనకి ఫుల్గా మూసేసి ఉంటారు అంటే వీళ్ళకి అటుపక్క ఇంకొకరు ఉంటారనమాట అటుపక్క ఉంటుంది వాళ్ళకి ఎంట్రన్స్ అలాగనమాట ప్లస్ ఈ జైలు వచ్చి మనకి వీల్ ఉంటుంది కదా రిమ్ము అది ఎలా ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్లో ఉంటుంది అది కూడా చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ మీకు చైర్స్ వేసి కూర్చోబెట్టినారు కదా దీని ఎదురుగుండానే మీకు ఈ జైలు గోడల మీదే మీకు లైట్ షో స్టార్ట్ అవుతుందంట 5:50కి ఈ లోపల మేమంతా జైలును ఒకసారి చూసేసి వస్తే లైట్ షో చూడొచ్చు అని చెప్పారండి కానీ ఇక్కడ కూడా చాలా వర్షం మమ్మల్ని భలే డిస్టర్బ్ చేసింది చూసుకుంటూ పోయాము ఈ రూమ్ చూసారా ఈ రూమ్లోనే హ్యాంగ్ చేస్తారంటున్నప్పుడు లోపల పోయి చూసామంటే ఉరి తీసేది కూడా అంతా ఉండింది దాన్ని కూడా చూసుకుంటూ మేము నేరుగా వెళ్ళాము ఈ లోపల తలుపు తీసి చూపిస్తే మనకి అర్థమైంది ఉరి తీసే వాళ్ళని ఎలా ఉరి తీస్తారనే దానికి దీనిలో ఉండిందనమాట ఈ రూము ఇక్కడి నుంచి నేరుగా జైలు 3 అంతస్తులు అనమాట వరుసగా ఒక్కొక్క రోలో 50 or 60 నెంబర్స్ చెప్పారండి రూమ్స్ ఉంటాయి నేను ఒక్క రూమ్లోకి వెళ్ళంగానే మాకు హెవీ రెయిన్ వచ్చేసింది పిల్లలంతా కూడా జైలు ముందు కూడా నిలుచుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు నేను కూడా తీసుకున్నానండి ఫోటోల్ని చాలా బాగుంది ఎందుకంటే ఇవన్నీ మనకి హిస్టారికల్ ప్లేసెస్ అనమాట ఈ జైలు లోపల చూడండి ఎంత చీకటిగా ఉంటుందో కేవలం వెంటిలేషన్ ఒక చిన్న కిటికీనేనండి అంతమించి ఇంకేం లేదు నేను కూడా నిలుచుకొని లోపల ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను చాలా బాగుండిందండి ఇది ఎందుకంటే ఇది మనకి అలా చూస్తున్నప్పటికే మీకు వర్షం స్టార్ట్ అయిపోయింది ఎంత వాన్ అంటే దాదాపు 1 అవర్ నాన్ స్టాప్గా పడిందనమాట దానివల్ల మాకు జర్నీ అంతా కొంచెం డిస్టర్బ్ అయినట్టు అయిపోయింది అస్సలు ఆగలేదు వర్షం అందుకు అందరం కరెక్ట్గా జైల్లోనే లోపలే స్పెండ్ చేసేసాం టైం అంతా వర్షం కొద్దిగా తగ్గగానే మేము ఆపోజిట్లో ఒక టెంట్ లాగా ఉండింది అక్కడికి వెళ్ళాము అక్కడ ఏమేమి ఉండింది అక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మీరు కొద్దిగా వినేసేయండి వీళ్ళ ముగ్గురునే ఇక్కడ హ్యాంగ్ చేశారటండి చెప్తున్నాడు అనమాట గైడ్ వాళ్ళ పేర్లు కూడా వెనక రాసి పెట్టున్నాయి కొంతమంది గైడ్స్ తమిళ్లో చెప్తున్నారు కొంతమంది గైడ్స్ హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్లస్ ప్రతి వాళ్ళకి లోపల నెంబర్ ఉంటుందంట ప్రతి ఖైదీకి మెడలో ఆయన చెప్తున్నాడనమాట వాళ్ళ పేర్లు ఏమి ఉండవన్నమాట ఎవరు ఎవరికి తెలియకూడదని సో వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్లు కూడా ఎంత క్రూయల్గా ఉంటాయనేది వీళ్ళు బొమ్మల్లాగా చేసి అక్కడ పెట్టినారనమాట నిజంగా నాకు అవన్నీ చూస్తేనే చాలా బాధేసింది మన ఇండియన్స్ ఎంత కష్టపడ్డారా అని అనిపించింది అనమాట అప్పుడు ఇంకా అది కాకుండా కొబ్బరితో మనకి నూనె ఎలా తయారు చేస్తారనేది కూడా చూపిస్తున్నారు ఓన్లీ మనుషులను బట్టే అనమాట కొబ్బరి నూనె తయారు చేసేది అది కూడా పక్కన బొమ్మల రూపంలో చూపిస్తున్నారు అది కూడా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కొద్దిగా విందమ్మా नीचे फ्लोरिंग साइड की लकड़ियां ऊपर के शीट ये सब टाइम चलते बदला गया है तो जैसे ही आप लोगों ने अंदर आया पहला स्पॉट ये जो देख पा रहा है ये ऑयल मिल है ये ओरिजिनल है ब्रिटिश रूल के हिसाब से जिस किसी भी कैदी को ऑयल मिल में काम देता है इनको पर डे 30 pound कोकोनट ऑयल और 10 pound जो है सरसों के तेल यानी कि मस्टर्ड ऑयल निकालना अब ये कैसा निकाला जाएगा अब ये कैसा निकाला जाएगा नारियल का जो सूखा हुआ ड्राई कोकोनट जिसको बोलते हैं कोपरा कोपरे का जो इसके अंदर डाला जाएगा ये जो रॉड रॉड के बीच में देखिए वेट डाला गया अब एक बार वेट डालने से क्या होता है इसमें चेन बंधा हुआ है जिसके चलते बीच का हिस्सा ऐसे बेंड हो जाएगा ताकि अंदर जो भी पड़ी हुई है वो इजिली क्रश होगा उसके बाद उन फ्रीडम फाइटर्स को ये जो रॉड है इसको पकड़ते हुए करीब करीब 8 से 9 घंटे तक कंटिन्यूसली स्पीड स्पीड चलना होगा या फिर भागना होगा सपोज इन लोग स्लो डाउन होते हैं रुकते हैं लड़खड़ाते हैं ऐसे केसेस में इनको पीछे से कोड़े भी लगाते थे ब्रिटिशर्स के द्वारा कुछ ऐसे भी रिकॉर्ड्स हमारे पास मौजूद है जिसमें लिखा गया कि अगर इन लोग तक हार जाएंगे इनके हाथों को उसमें बांधने के बाद जैसे कोलू में बैल को चलाता है ना कैटल से ऐसा फोर्सफुली काम कराते हैं वैसे काम भी करवाते हैं उसी तरह इस जेल के अंदर और भी बहुत सारे पनिशमेंट थी जैसे कि नारियल के रस से कैसे बनाते थे तो मैं आपको उस चीज के बारे में भी एक्सप्लेन करूंगा जाइए सभी को दिखाई दे प्लीज थोड़ा पीछे जाइए दीवार की तरफ जाइए सभी लोग देख पाएगा प्लीज अभी सब देख पा रहे हैं मुझे ओके देखिएगा सर ये जो है ये नारियल का छिलका है नॉर्मली क्या करते हैं नारियल को छिलके उतारने के लिए किसी नोकीले चीज में मारना होता है ओके ये जो छिलका बनेगा इन छिलकों को पानी में डुबो के रखा जाएगा
अब देखिए बहुत देर तक कोई भी चीज पानी में रहेगा तो क्या होगा, सॉफ्टनेस आएगी। पानी से बाहर निकालते हुए लकड़ी के जो लॉग होती है, लकड़ी के जो बड़ा बड़ा पीस है उसके ऊपर रखे ऐसे वुडन हैमर से इसको मारना होगा। अब मारने कूदने में क्या होगा, इसमें से बहुत सारा रेशा बनता है, फाइबर्स निकलते हैं। इन फाइबर्स को पहले अच्छी तरीके से सुखाया जाएगा। सुखाने के बाद देखिए यहाँ पे हैंड मशीन मौजूद है, ऐसे हैंड मशीन यूज करते हुए नारियल के रस्से यहाँ पे बनवाते हैं। अभी हैंड मशीन पे कैसे इसका फंक्शन होता है, इस पे एक हैंडल लगी हुई है, साथ साथ बहुत सारे हुक्स भी लगा है। अब इस पे जब फाइबर्स को लगाया जाएगा उसके बाद हैंडल को जब रोटेट करोगे तो ये क्या होता है, क्लॉक वाइज और एंटी क्लॉक वाइज घूमते हैं। इससे क्या होगा, फाइबर इंटरलॉक होता जाएगा और ऐसे नारियल के रस्से बनते हैं। यहाँ पे नारियल के रस्से रखा तो अभी చూసారు కదా వాళ్ళు చెప్తుంటేనే మనకి ఎంత బాధేస్తుంది కదా, మన ఇండియన్స్ ఎంత కష్టపడ అనేది. జైలుకి ఆపోజిట్లో ఈ మాదిరి గోల్డ్ కలర్లో కొద్దిగా శిల్పాలు పెట్టినట్టుగా మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా పెట్టున్నారండి. వాళ్ళ వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ వాళ్ళ విగ్రహాలు చేసి పెట్టున్నారు. చూడడానికి చాలా చక్కగా ఉండింది. అంటే 5:50కి లైట్ షో అన్నారు, మాకు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వచ్చిందన్నమాట. వర్షం తగ్గింది ఇంకా, అందుకని మేము కూడా బయటకు వెళ్ళి కొద్దిగా స్నాక్స్ లాగే తిన్నామని వెళ్ళాను. అక్కడ ఒక ఉర్దూలో ఒక అతను బొరుగులు మిర్చి అమ్ముతున్నాడండి. నిజంగా నాకైతే చాలా షాక్ వేసింది, ఆయన భాష అసలు ఏం అర్థం కాదు. ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసారు లేదో మాకు తెలియలేదు. చూడండి, ఆయన ఉర్దూలో బొరుగులు మిర్చి అని, ఒక వయసైన ఆయన ఎంత కష్టపడి బిజినెస్ చేస్తున్నాడని మనకి అర్థమవుతుంది. మిక్స్చర్ కాస్ట్ కూడా 50 రూపీసేనండి. ఎక్కడ ఎనీవేర్ మనం మిక్స్చర్ కొన్నా కూడా జస్ట్ 50 రూపీసేను. కొబ్బరి నీళ్లు బొరుగులు మిక్స్చర్ అనమాట బాగా ఫ్రీక్వెంట్గా దొరుకుతున్నాయి. మేము అన్నీ తినేసి ఇంకా క్యూలో లోపలికి పంపించాడు 5:50 కానీప్పటికి. ఇంకా లైట్ స్టోర్ స్టార్ట్ అవుతున్నానగానే మేము వచ్చేసాము. చూడండి, లైట్ స్టోర్ స్టార్ట్ అవ్వడానికి అందరూ రెడీగా కూర్చున్నారు. ఫుల్ వర్షం అయిపోయింది అనమాట అక్కడ. చూసారా లైట్ షోని, మీకు ఆల్రెడీ వీడియో నేను చెప్పాను కదా, అప్లోడ్ చేస్తున్నాను. మిస్ అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. చూసారు కదండి, ఫస్ట్ డే మేము టూర్లో ఏమేమి ఎంజాయ్ చేసామనేది, అండమాన్లో ఏమేమి చూసామనేది చూసారు కదా. నాకైతే చూసిన స్థలాల్లో కల్లా ఈ సెల్లార్ జైలు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఇది మా డే 1 ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడి నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకొని పక్క రోజు మార్నింగ్ మేము హావ్లాక్ ఐలాండ్కి బయలుదేరాలన్నమాట. సో ఇవాళ మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. రేపు లాగ్లో మళ్ళీ సెకండ్ డే మనము హావ్లాక్కి ఎన్ని గంటలకు బయలుదేరాం, ఎలా బయలుదేరా అనేది మీకు నేను షేర్ చేసుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్డ్, బై ఫ్రెండ్స్.